ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము. మనం ఈ వీడియోలో మనకు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, ఫైనల్గా మన చేతిలో ఎంత వస్తుంది అని మనకి ఆ క్యాలిక్యులేషన్స్ ఎక్సెల్లో ఎలా చేయాలి అది మనం తెలుసుకుంటున్నాము. సో ఇక్కడ ముందుగా ఏంటంటే, నెల ప్రకారంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ మనం ఇవ్వాలి, 5,000. ఎంతకాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము, ఒక పది సంవత్సరాలు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ ఎంత వస్తుంది మన ఇన్వెస్ట్మెంట్ మీద, ఒక 12% అనుకుందాము మార్కెట్లో. ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది అంటే, ఎక్సెల్లో మీ ఏ ఫార్ములా యూస్ చేసుకోవాలి అంటే ఎఫ్వి అని ఒక ఫార్ములా ఉంటుంది, ఫ్యూచర్ వాల్యూ అని అంటాం దాన్ని. సో ఫ్యూచర్ వాల్యూలో ముందుగా ఏంటంటే రేట్ అని చూపిస్తుంది, మీరు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. సో 12%, సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి డివైడెడ్ బై 12. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, 10 × 12. పిఎంటి నెల ప్రకారంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు, 5,000. చేతిలో ఫైనల్గా ప్రజెంట్ వాల్యూ ఏముంది, ఏం లేదు, టైప్ 0. సో ఇక్కడ మనకేం తెలుస్తుంది, ఒక మనిషి 5,000 10 సంవత్సరాల దాకా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తే 10 సంవత్సరాల తర్వాత ఆయన చేతికి 11,50,000 వస్తాయి. ఇప్పుడు 12% వడ్డీ వచ్చినప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అదే అనుకుందాము కొద్దిగా హై రిస్క్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మారిపోతుంది, 15% అయిపోతుంది. సో 15% అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్యూచర్ వాల్యూలో మార్పు వచ్చేసింది. ఇక్కడ 13,76,000 మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే ప్రకారం ఏంటంటే, మనం ఈ వీటిలో మూడిట్లో ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ టార్గెట్ 50,000 అనుకుంది, 50 లక్షల దాకా నేను టార్గెట్ పెట్టాలనుకుంటున్నాను. మంత్లీ నా దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాయి, మంత్లీ ఎస్ఐపి పెట్టాలనుకుంటున్నాను నేను. ఇక్కడ 50,000 ట్రై చేస్తాను, 50 లక్షలు అవుతుందా, దానికన్నా ఎక్కువ అవుతుంది. బేసిక్లీ తెలుసుకునేది ఏంటంటే, వీటిలో నేను మార్పు చేసుకుంటా ఉంటే నాకు ఖచ్చితంగా తెలిసిద్ది నేను ఎంత నేను ఫైనల్గా వాల్యూ వచ్చింది. దీన్ని మనం ఫంక్షన్ దాంట్లో కూడా వెళ్ళొచ్చు, ఎఫెక్స్ దాంట్లో. మీరు ఫ్యూచర్ వాల్యూ అని ఒకటి ఉంటుంది, ఎఫ్ఈలో ఇక్కడ గో చేస్తే మీకు ఫస్ట్లో ఎఫ్ఈ కనిపించింది, మీరు ఓకే అనాలి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 15%, నెల ప్రకారంగా కాబట్టి 12% అని మనం పెడతాము. ఎన్పర్ ఎంతకాలం మనం ఆగుతున్నాము, 10 సంవత్సరాలు. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టాలనుకుంటున్నాము 25,000 అనుకుందాము. పీవి 0 ఉంది, పిఎంటి కూడా టైప్ కూడా 0 ఉంది. సో మనకు కూడా సేమ్ ఇదిగోండి. సో ఫ్యూచర్ వాల్యూ మనకి వస్తుంది, ఇది మంత్లీ ఎస్ఐపి కింద మనం తీసుకుంటుంటే ఇది మనకి డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ మార్పు ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఎన్పర్లో నేను 10 పెట్టాను, సో × 12. ఎందుకంటే సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 నెలల ప్రకారంగా 120. సో ఇక్కడ వాల్యుయేషన్ చూడ సేమ్ కనిపిస్తుంది. బేసిక్ తెలుసుకునేది ఏంటంటే, మనం మంత్లీ ఎస్ఐపి పెట్టాలనుకుంటున్నాం, ఎంతకాలం మనం పెట్టాలనుకుంటున్నాం, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 12% ఉంటే మనకు వాల్యూ ఒకటి వచ్చింది, 15% ఉంటే వాల్యూ ఒకటి వచ్చింది, 10% ఉంటే వాల్యూ ఒకటి వచ్చేది, పోస్టల్ డిపాజిట్స్ ఉంటే వాల్యూ ఒకటి వచ్చింది. సో బేసికలీ ఏంటంటే, ఎక్సెల్లో మీరు ఫస్ట్ ఒక ఫార్ములా మీరు యూస్ చేసుకుంటే, ఆ సెల్ సెలెక్ట్ చేసుకుంటే, సో ఆ సెల్లో మనం ఏదైనా వాల్యూ మార్చేస్తే ఆటోమేటిక్లీ వేరేది కూడా మారిపోతుంది. సో బేసికలీ ఇక్కడ ఈ క్యాల్కులేషన్లో మనం ఏం తెలుసుకున్నాము, ఎస్ఐపి చేయాలనుకున్నాము, ఎంతకాలం మనం ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఆగటానికి రెడీ ఉన్నాము, మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాము మన ఇన్వెస్ట్మెంట్ మీద, ఆ మూడు వాల్యూస్ మనకు తెలుసుకుంటే ఫైనల్గా మనకి వాల్యూ ఎంత వచ్చింది, 10 సంవత్సరాల తర్వాత నేను 25,000
ఎస్ఐపి చేస్తున్నాను, 10 సంవత్సరాల తర్వాత 10% ప్రకారంగా నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే నా పెట్టుబడి మీద, నా ఫైనల్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఫైనల్గా నేను 51 లక్ష రూపాయలు నా చేతికి అందుతుంది. సో బేసికలీ ఈ క్యాలిక్యులేషన్స్ ద్వారా ఏంటంటే మీరు తెలుసుకోవచ్చు, మీరు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు ఫైనల్ వాల్యూ మీ చేతికి ఎంత వచ్చింది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఆ క్లారిటీ తోటి మీరు మీకు ప్లానింగ్ చేసుకుంటానికి ముందు వెళ్ళి వెళ్ళొచ్చు. సో బేసికలీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.